శ్రవణ కుమారుడు. తన తల్లిదండ్రులపై అమితమైన భక్తి ప్రేమలు కలిగినవాడు. అతని తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా కళ్ళు కనిపించవు. శ్రవణ కుమారుడు ఎంతో ఓర్మితో శ్రద్ధతో వారిని సేవించేవాడు. వారు కోరినవన్నీ తెచ్చి ఇచ్చి వారికి ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా చూసుకునేవాడు. వారి ఇరువురిని సంతోషంగా ఉంచడానికి సకల ప్రయత్నాలు చేసేవాడు. వారికి తీర్థయాత్రలు చేయాలని సంకల్పం కలిగింది. శ్రవణ కుమారుడు ఒక కావిడి తయారు చేసి చెరో ఒకవైపు వారిని కూర్చోబెట్టి కావిడిని తన భుజాలపైకి ఎత్తుకుని యాత్రలకై బయలుదేరాడు. బ్రాహ్మణులైతే యాచన ద్వారా జీవనం సాగించవచ్చుననే నియమం ఉంది. ఇతర వర్ణస్థులు భేదవారైనప్పటికీ తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎవరిని యాచించకుండా ఎవరైనా తామంతట తాము ఏదైనా ఇచ్చినట్లయితేనే దానిని అందుకుని జీవనం సాగించాలి. వైశ్యజాతికి చెందిన శ్రవణ కుమారుడు అడవిలో దొరికే కందమూల ఫలాలు సేకరించి తెచ్చి తల్లిదండ్రులకు పెట్టి తాను కూడా తినేవాడు. ఇతరుల ఇచ్చిన ఆహారం తీసుకునేవాడే కాదు. ఈ విధంగా వారు యాత్రలు చేసుకుంటూ అయోధ్య నగరం పరిసర వనాలు సమీపించారు. ఒకరోజు రాత్రి సమయంలో అతని తల్లిదండ్రులకు దాహం వేసింది. శ్రవణ కుమారుడు వారి దాహం తీర్చడానికి నీటి కోసం సరయూ నదికి నీటి తుంబను తీసుకుని వెళ్ళాడు. ధర్మరక్షణ చక్కగా జరుగుతున్నప్పుడు ఆ ధర్మమే అన్ని ఆపదల నుండి జనులకు రక్షణ కలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధర్మ పరిరక్షణకు తగిన శ్రద్ధ ధ్యానం ఇవ్వలేదో అప్పుడు ఏదో ఒక తప్పిదం తప్పక జరుగుతుంది. దాని పరిణామం కూడా దారుణంగా ఉంటుంది. ధర్మశాస్త్రం ప్రకారం యుద్ధ సమయంలో తప్ప ఏ జీవిని కూడా హతమార్చకూడదు. అది పాపహేతువు. ఇంకొక ధర్మసూత్రం ఏమిటి అంటే, ఇది ఉచితమా కాదా అని సరైన నిర్ణయం తీసుకోకుండా కేవలం అనుమానం ఆధారంగా ఎవరిపైన అస్త్రం ప్రయోగించకూడదు. అయోధ్య అధిపతి అయిన దశరథ మహారాజు ఆ రాత్రి సమయాన ఒంటరిగా వేటకై బయలుదేరాడు. శ్రవణ కుమారుడు నీటి తుంబను నీటిలో ముంచి నీరు పట్టుకుంటున్నప్పుడు బుడబుడమనే శబ్దం కలిగింది. ఆ శబ్దం విని అడవిలో ఏదో జీవి నీరు తాగుతుందని భావించి దశరథుడు ఆ దిశగా శబ్దవేది బాణం వదిలాడు. యుద్ధంలో కాకుండా వేటలో ఏ జీవిని సంహరించడం నిషిద్ధం. పైగా స్వయంగా చూడకుండా కేవలం అనుమానంతోనే ఏ ప్రాణినైనా బాణప్రయోగం చేయటం అంతకంటే నిషిద్ధం. దశరథుడు వదిలిన బాణం పోయి నీరు పట్టుకుంటున్న శ్రవణ కుమారుడి ఛాతికి గుచ్చుకుంది. అతడు ఎంతో బాధతో కేకవేసి మూలుగుతూ కింద పడ్డాడు. మహారాజు ఆ కేక విని వచ్చిన దిశగా పరిగెత్తి వచ్చి చూడగా వల్కలదారి నిర్దోషి అయిన ఒక బాలుడు నేలపై పడి ఉండడం చూశాడు. అతని జుట్టు చెదిరిపోయింది. పాత్రలోని జలం కింద పడింది. శరీరం అంతా దుమ్ము రక్త ప్రవాహంతో తడిసిపోయింది. మహారాజును చూసి, రాజా, నేను మీ పట్ల ఏదైనా అపరాధం చేశానా? నన్నెందుకు బాణంతో కొట్టారు? నా తల్లిదండ్రులు దుర్బలురు, అంధులు. వారి కోసం నేను నీరు తేవడానికి ఇక్కడికి వచ్చాను. నా కోసం నా తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేను ఇక్కడ ఇలా పడి ఉన్నానని వారికి ఎలా తెలుస్తుంది? తెలిసినా అంధులవటం చేత వారు నడిచి రాలేరు. నేను చనిపోతానని నాకు బాధ లేదు, కానీ నా తల్లిదండ్రులు ఏమైపోతారో అని దుఃఖిస్తున్నాను. అయినా అనర్థం ఎలాగూ అయింది. నాకు మరణం తప్పదు. దయయుంచి నీవు పోయి వారికి జరిగిన విషయం వివరించి వారికి నీరు త్రాగించి దాహం తీర్చమని అడిగాడు శ్రవణ కుమారుడు. మహారాజు దశరథుడు వేదన చెందాడు. తన అనాలోచిత కార్యం వలన ఒక నిర్దోషి
అమాయకుడు తల్లిదండ్రులపై భక్తి ప్రేమలు కలిగిన బాలుణ్ణి హింసించి అతని మరణానికి తాను కారకుడయ్యాడు. ఈ పాపానికి నిష్కృతి ఏది? శ్రవణకుమారుడు తన తల్లిదండ్రుల వద్దకు చేర్చే మార్గం తెలియజేసి, రాజా మీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోదు, ఎందుకంటే నేను బ్రాహ్మణుడను కాదు వైశ్యుడను. బాణం గుచ్చుకున్నందున నాకు ఎంతో బాధగా ఉంది, ఛాతి నుండి బాణం తీసివేయమని ప్రార్థించాడు శ్రవణకుమారుడు. బాణం తీసివేయగాని బాధతో విలవిల్లాడుతూ శ్రవణుడు ప్రాణాలు వదిలాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ దశరథుడు నీటి పాత్రను తిరిగి నీటితో నింపి శ్రవణుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. వారికి బాధతో తన అపరాధాన్ని విన్నవించాడు. ఆ అంధ దంపతులు పుత్రుని మరణవార్తను విని అత్యంత వ్యాకులతతో రోదిస్తూ, మమ్మల్ని మా కుమారుని మృత శరీరం వద్దకు తీసుకుని పొమ్ము అని పలికారు. మహారాజు ఇద్దరిని భుజాలపై ఎత్తుకుని అక్కడకు బయలుదేరాడు. అదే సమయంలో శ్రవణకుమారుడు తన మాతాపితారుల సేవా ఫలితంగా దివ్యరూపం ధరించి విమానంలో కూర్చుని స్వర్గం చేరుతున్నాడు. అతడు తల్లిదండ్రులకు ధైర్యం చెప్తూ, మీ సేవ వలన నాకు ఉత్తమ గతి ప్రాప్తించింది, మీరు నాకై దుఃఖించవద్దు, త్వరలో మీరు కూడా నన్ను చేరుకోగలరు అన్నాడు శ్రవణకుమారుడు. వారిరువురు ఎండి కట్టెలు పోగు చేసి వాటిపై శ్రవణుని మృతదేహం ఉంచారు. సరయు నదిలో స్నానం చేసి పుత్రునికి జలతర్పణం విడిచి అదే చితిలో వారు కూడా పడి ప్రాణాలు వదిలారు. చివరి గడియలలో దుఃఖం భరించలేక, రాజా పుత్రవియోగంతో మేమెలా చనిపోయామో నీవు కూడా అదే విధంగా పుత్రవియోగంతో విలాపిస్తూ మరణిస్తావు అని మహారాజును శపించారు. శ్రవణుని తల్లిదండ్రులకు కూడా కుమారుని పుణ్య ప్రభావం వలన ఉత్తమ లోకాలు ప్రాప్తించాయి. ఈ విధంగా శ్రవణకుమారుడు తన మాతాపితరులకు సేవ చేసి ఆ పుణ్య ప్రభావం వలన తనకు తన తల్లిదండ్రులకు సద్గతులు కలిగించి మన అందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు శ్రవణకుమారుడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.